శ్రీమన్నారాయణ. మన బాలజీ ప్రేక్షకులకి నమస్కారం. ఎంపెరుమాన్ తిరువడగలే శరణం, నమ్మాళ్వార్ తిరువడగలే శరణం, ఆచార్య తిరువడగలే శరణం, అడియన్ రమానుజదాసి. మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్ష. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం కొన్ని గొడవలు అవుతాయని, యాక్సిడెంట్లు అవుతాయని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే, అమ్మ మీ ఉగాది రాకముందే ఇవి మొదలైపోయినాయి అమ్మ మా జీవితాల్లో, కాబట్టి ఏం చెయ్యాలి, ఏం చేయటం వల్ల మేము ఆ గొడవల నుంచి తప్పించుకుంటాం, ఇవన్నీ మేము ఎలా చక్కగా ఉండగలుగుతాము అనేసి అడుగుతున్నారు. దాని గురించి నేను మీకు చెప్తాను. ఏం భయపడక్కర్లేదమ్మా, కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే చక్కటి అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఏం చేసుకోవాలన్నది నేను చెప్తాను. అలాగే మీకు జాతకరీత్యా ఏదైనా సరే, అంటే జాతకరీత్యా అని ఎందుకు అంటున్నానంటే, మనం తెలియని కష్టాలు పడుతున్నా, ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా కింద పడిపోయినా, మన జాతకంలో ఏవో గ్రహాల వలన మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోయామని, అలాగే కొంతమందికి పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. వీటికి మనం ఏం చేయాలంటే, మన జాతకంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏవైనా దోషాలు ఉన్నాయా అన్నది గనక పరిశీలించుకుని దాన్ని గనక సరిచేసుకున్నట్టయితే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి న్యూమరాలజీ ప్రకారం, అంటే ఆస్ట్రాలజీలో ఉన్న గ్రహాలని సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకుని లెక్క వేసుకుని మీకు నేను చెప్పడం అనేది ఉంటుంది. దానికి సింపుల్గా నేమ్ కరెక్షన్ చేసి కొన్ని కొన్ని పరిహారాలు చెప్పడం వల్ల, కొన్ని రత్నాలను పెట్టుకోవడం వల్ల, అవి పెట్టుకున్న తర్వాత సరిచేయించుకున్న తర్వాత చాలా చక్కటి జీవితాన్ని అదృష్టవంతంగా ఎదురుకు వెళ్ళడం అనేది చాలామందికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అయితే అలాగా ఎవరికైనా ఉన్నట్టయితే గనక మీరు చూపించుకోవాలి అని అనుకుంటే, రేపు మే నెలలో 11-12 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మీకు ఎవరైనా కనుక అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్కి వచ్చేటప్పటికి, మీకు ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు తెలుసున్న విషయమే. అలాగే ఏలూరులో కూడా మ్యాక్సిమం నేను అందుబాటులో ఉంటున్నాను. పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నాయి. అలాగే మీకు నేను చెప్పాను, నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేయడానికి, చక్కగా భార్యాభర్తల మధ్యన ఆకర్షణ పెంచడానికి, అలాగే డబ్బు అంటే భారీగా వచ్చేస్తుందని నేను చెప్పను కానండి, మనం కొన్ని కొన్ని పెట్టుకుంటాం వల్ల. ఇప్పుడు చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు మంచి సువాసనతో ఉన్న బట్టలు కనుక వేసుకున్నాం అనుకోండి, మనం కూడా హాయిగా ఆనందంగా ఉన్నట్టు ఉంటాము, అలాగే ఎదరు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. అలాగే చింపిరి బట్టలతోటి, కొంచెం స్మెల్ వచ్చే బట్టలతోటి వెళ్ళామనుకోండి, మనకి కూడా చాలా చికాకుగా ఉంటుంది. అలాగే వీటి వలన ఏమవుతుంది అనంటే, వాటి నుంచి వచ్చే కొన్ని కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ మన మీద పనిచేసి మనకు ఉన్న నెగిటివ్ని క్లియర్ చేసి, ఈ చక్కగా ఆకర్షణ అంటే డబ్బు రావడానికి, భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండడానికి, ఇంట్లో దిష్టి పోవడానికి ఇలాగ ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళ దగ్గర చక్కగా ఇలాంటి బ్యాండ్స్ కానీ, తర్వాత ఇంట్లో పెట్టుకునేటట్టు గుమ్మానికి ఎలాంటి తీసేటట్టు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి తెప్పించుకున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే పూజకు సంబంధించిన ఐటమ్స్తో పాటు ఇలాంటి వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాబట్టి తెప్పించుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ పూజ జడ్ అని కనుక టైప్ చేసినట్టయితే వాళ్ళు అన్నీ కూడా వచ్చేస్తాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏంటి అన్నది అన్నీ వచ్చేస్తాయి. సరే, ఏం చేయాలి, ఈ క్రోధినామ సంవత్సరాన్ని ఎలా గట్టెక్కాలి, అమ్మ ఆల్రెడీ ఇబ్బందులు మొదలైపోయి ఏం చెయ్యాలి అనేసి అంటున్నారు. ఒక్కటేనండి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం రాజు ఎవరు మనకి, కుజుడు. అలాగే మంత్రి ఎవరు, శనీశ్వరుడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ ఒకటి పండం పట్టుకెళ్ళి ఆయనకు ఒక నమస్కారం చేసాం అనుకోండి, ఆయన దృష్టి మన మీద మంచిగా పడుతుంది. అలాగే మంత్రి గారు, రాజుగారి కన్నా మంత్రిని మనం చాలా బాగా గౌరవించుకోవాలి అనేసి మన పెద్దలు మన పురాణాలు ఎప్పటి నుంచో మనకి తెలిసిన విషయం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, చూడండి మీరు కుజుడికి సంబంధించి కందులు అంటే, మీరు ప్రతి మంగళవారం మంగళవారం మీకు ఓపిక ఉన్నంత లెక్కల్లో ఎన్నైనా పోనీ మీకు ఓపిక లేదు, ఒక గుప్పుడు కందులే నానబెట్టండి. సోమవారం రోజునాడు నానబెట్టి మంగళవారం రోజునాడు ఉదయం 6-7 మధ్యలో మీరు ఏం చేస్తారంటే, ఇంతంత బెల్లం ముక్కేసి తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. ఏంటి కొంచెమే, మీకు బాగా ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ నానబెట్టుకుని తీసుకెళ్ళి పెట్టండి.
ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా సరే బ్రాహ్మలు ఉంటారు చూసారా, మంచి కందిపప్పు అండవి. అంతేగాని బ్రాహ్మలకి ఇమ్మన్నాం కదనేసి పుచ్చులు సచ్చులు అలాంటివి మాత్రం ఇవ్వకండి. బ్రాహ్మలు గనక సుఖించి గనక అది తిన్నట్టయితే వాళ్ళు నిజంగా చాలా బాగా మనల్ని దీవిస్తారు. కాబట్టి మీ దగ్గరలో ఎవళ్ళైనా సరే, ఇప్పుడు తెలంగాణ సైడ్ వస్తే గనక అయ్యగారులు అని అంటారు, మా సైడ్ వస్తే గనక పంతులు గారు అంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే, మీకు ఓపిక ఉన్నంత లెక్కల్లో మీరు కందిపప్పు ఈ సంవత్సరం అంతా దానమిచ్చుకుంటూ ఉండండి, ఆవుకు కూడా అలాగే పెట్టుకుంటూ ఉండండి. అలాగే మనకు చూడండి, ఇప్పుడు ఏ గుళ్ళో చూసినా సరే అన్నదానాలు చేస్తున్నారు. శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గరని, సోమవారం శివాలయంలోనని, అలాగే బుధవారం వచ్చేటప్పటికి మనకి అయ్యప్ప స్వామి అని, మంగళవారం వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి, ఇలా చేస్తున్నారు కదా. మీరేం చేస్తారంటే, కందిపప్పు మీకు ఓపిక ఉన్నంత కందిపప్పు, ఓపిక లేని వాళ్ళు ఒక పావు కేజీ అయినా సరే గుళ్ళోకి తీసుకెళ్ళి స్వామి రేపొద్దున వంటలోకి వాడండి స్వామి అని ఇవ్వండి. కానీ గుడికి ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా దానం అని ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అని అంటే, ఆయనే మీకు పెడుతున్నప్పుడు మీరు ఆయనకు దానం చేయటం ఏంటండి, అలా మాట్లాడకూడదు అనమాట. స్వామి రేపొద్దున అన్నదానంలో ఈ కొంచెం కందిపప్పును వాడండి స్వామి అనేసి ఇవ్వండి. ఇలా గనక మీరు చేశారనుకోండి, ఆ రాజు దృష్టి మీ మీద పడి మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి. అలాగే వ్యాపారంలో మీరు నష్టాలు, తర్వాత అప్పుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఏమవుతారంటే కొంచెం కొంచెం కొంచెంగా పుంజుకుంటుంటారు. అలాగే చాలామంది చూడండి, ఒక్కొక్కళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారంటే ఇంకా ఈ అప్పు చాలా మట్టుకు తీరదండి, అది రావణ కాష్టంలాగా ఉంటానే ఉంటుంది. అది ఎప్పుడు వడ్డీ 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 కడుతూనే ఉంటారు పాపం. అలాంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంటే ఇలా చేసుకుంటాం వలన చక్కగా మనం బయటకు వచ్చేస్తాం. అంటే అదృష్టమే కదా ఇక్కడికి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరు, శనీశ్వరుడు. ఈయన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఈయన్ని శనీశ్వరుడు ఎంతో మంచివాడు అండి. చాలామంది ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద ఒక నింద వేసేసి అలా ఉంచారు. కానండి శనీశ్వరుడు ఇచ్చాడు అని అంటే గనక ఇంకా అసలు ఎవరు ఎవరు, అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మారుతాయి. శనివారం నాడు ఏం చేస్తారంటే, మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, తర్వాత నవగ్రహాలు ఉంటాయి శివాలయంలో, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి చక్కగా వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుంటాం. ఇలాగ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా బాగా ముసలి వాళ్ళు, బాగా లేని వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా, మీకు ఓపిక, మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపికకి వాళ్ళకి ఎంతో కొంత దానం చేయండి. కనీసం వాళ్ళు మందులకైనా సరే, బాగా లేని వాళ్ళు అనుకోండి, అమ్మా ఈ 100 రూపాయలు పెట్టి ఏ మందులైనా కొనుక్కోండి, లేదంటే మీ ఓపికను బట్టి మీరు ఇచ్చారనుకోండి, ఇటు శనీశ్వరుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి మీరు పడాల్సిన కష్టాలు, బాగా పడాల్సిన కష్టాలు ఉన్నాయనుకోండి, కొంచెం మాత్రం కష్టాలు పడటం, ఆ తర్వాత మీరు చక్కగా అదృష్టవంతులు అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా గనక మనం ఇలా గనక చేసుకుంటూ వస్తే, అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరమే అదృష్టవంతులం అవుతాం. అందుగురించే మీకు నేను ఉగాది వీడియోలో నేను చెప్పినప్పుడు కూడా నేను చెప్పా, ఇలా గనక చేసుకుంటే అన్ని రకాలుగా ఈ సంవత్సరంలోనే మనం అదృష్టవంతులం అవుతాం. ఎందు గురించి అంటే, మనకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు మనం పట్టుకున్నాం. మన బాలాజీ వాళ్ళందరూ అంతేనండి, స్వామిని చాలా బాగా పూజిస్తారు, స్వామిని పూజిస్తారు, అమ్మను ఆరాధిస్తారు. అలాంటి వాళ్ళు బాగా కష్టాలు పడుతున్నామని నా కస్టమర్స్ ఎవ్వళ్ళో నాకు చెప్పట్లేదు. ఎందుకని అంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి. కాబట్టి ఇలా నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ఈ సంవత్సరం ఇంకా ఇంకా అదృష్టవంతులు అవుతారని ఆ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, తర్వాత ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇటు కుజుడు, శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీకు జయ శ్రీమన్నారాయణ.